Charlotte Dahmer. ప్రతి జిల్లా జిల్లాలో ఈరోజు ఈ వ్యవసాయ రంగంపై ఒక మీడియా సమావేశం చేయమని చెప్పాను. అందులో భాగంగానే ఈరోజు మన ప్రియతమ నాయకులు మన పార్లమెంట్ సభ్యులు ధర్మపర ఆనంద్ గారు రావడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు వ్యవసాయ చట్టంపై మీకు మూడు చట్టాలు చేశారు పార్లమెంట్ లో. ఆ పార్లమెంట్ చట్టం మా పాస్ అయింది. వేంగారు మన ఫోర్త్ క్లాస్ ఇన్ఛార్జు గారు మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వ్యవసాయ చట్టాన్ని ఈ దేశంలో ఉన్న ప్రతి రైతు లాభపడే విధంగా చట్టాన్ని రూపొందించి ఈ రైతులకు మరణాలు ఇవ్వడం జరిగింది. ఈ చట్టాన్ని కూడా ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురేశ్వర గారు చెప్పినట్టుగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అవి మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి. దేశంలో రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. రైతులు దాని ద్వారా మార్కెట్ లాభపడుతున్నారు. కాబట్టి మనమందరం కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అదేవిధంగా ఈ చట్టంలో అనేక మంచి విషయాలన్నీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు పత్రికా విలేకరులను ఉద్దేశించి మాట్లాడతారు. వారి మాట్లాడవలసిందిగా ఒక డెవలపర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ పెట్టే అంటే అడ్వాన్స్ ఇచ్చి చేసి బిల్డర్స్ బిల్డింగ్ కడతారో ఒక రైతు కూడా స్పాన్సర్ దగ్గర అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి అందులో పెట్టుబడి సహాయం తీసుకొని ఏ గ్రేడు ఏ క్వాలిటీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ పెస్టిసైడ్స్ రెసిడ్యూ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా టెక్నికల్ డీటెయిల్స్ తోటి కలిపి ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యి దాంట్లో ప్రైస్ కూడా మెన్షన్ చేసి ఆ ప్రైస్కి హార్వెస్టింగ్ అయిన రోజు కోతలు ఏ రోజైతే ప్రారంభిస్తారో ఆ టైమింగ్ కూడా అందులో మెన్షన్ చేసి హార్వెస్టింగ్ అయిన వెంటనే పొలం దగ్గరికి వెళ్ళి ఫ్రమ్ ఫార్మ్ గేట్ పంటని తీసుకోవాల్సిన బాధ్యత స్పాన్సర్ అదేవిధంగా ఎటువంటి ప్రకృతి నేపథ్యాలు కానీ జబ్బులు కానీ పంటకు వచ్చినట్టయితే ఎటువంటి నష్టం కలిగినా దాన్ని ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత స్పాన్సర్. సేమ్ డే పేమెంట్ సరుకు ఎత్తిన రోజే సాయంత్రానికి రైతు ఖాతాల్లో డబ్బు వేయాల్సిన బాధ్యత స్పాన్సర్. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ రైతు యొక్క భూమి పైన ఎటువంటి హక్కు ఈ అగ్రిమెంట్ స్పాన్సర్ కి కలిగించదు. కేవలం ఉత్పత్తి చేసే పంట మీదనే ఆయనకి లిమిటెడ్ హక్కు ఉంటుంది. లిమిటెడ్ హక్కు దయచేసి ఇది ఇంపార్టెంట్ వినాలా. స్పాన్సర్ తోటి ప్రైస్ అగ్రిమెంట్ ఎంతైనా కూడా బయట మార్కెట్ లో రేటు ఎక్కువ కలిగినప్పుడు స్పాన్సర్ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి రైతు వేరే దగ్గర అమ్ముకోవచ్చు. అక్కడ అమ్ముకునే డబ్బులు ఆ అడ్వాన్స్ కి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా చేయబడదు. కానీ స్పాన్సర్ కనుక పేమెంట్ డిలే చేసిన వేరే రకంగా రైతుకి నష్టం స్పాన్సర్
అవసరమై బిల్లు రైతుకి ఆయన స్థలంలో భూమిలో ఎటువంటి పట్టణాలు టెంపరీ గాని పర్మనెంట్ గాని రైతు యొక్క క్లియరెన్స్ లేకుండా కట్టడానికి వీలేదు రైతు క్లియరెన్స్ ఇచ్చినాక అగ్రిమెంట్ అయిపోయే రైతుకి అగ్రిమెంట్ ఒక పంట నుంచి 5 సంవత్సరాల వరకు అప్ టు 5 ఇయర్స్ నాట్ బియాండ్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు అగ్రిమెంట్ చేసుకోవచ్చు అగ్రిమెంట్ అయిపోయే సమయానికి ఆ స్ట్రక్చర్ తొలగించాల్సిన బాధ్యత స్పాన్సర్ది తొలగించకపోతే ఆ మరణ అటు ఆ స్ట్రక్చర్ రైతు యొక్క పూర్తి హక్కు ఆ స్ట్రక్చర్ మీద రైతు వస్తుంది ఎటువంటి డిస్ప్యూట్ అయినా ఎంఆర్ఓ స్థాయి అధికారి దగ్గర కేసు ఫైల్ చేయవచ్చు కేసు యొక్క జడ్జిమెంట్ 30 డేస్ లో రావాలి అక్కడ వచ్చిన జడ్జిమెంట్ తో రైతు గాని స్పాన్సర్ గాని సాటిస్ఫై లేకపోతే కలెక్టర్ అప్రోచ్ కావచ్చు కలెక్టర్ దగ్గర కేసు దాఖలు అయినాక 30 డేస్ సమయంలో జడ్జిమెంట్ రావాలి కలెక్టర్ ఇస్ ద సుప్రీం కోర్ట్ రైతుకి వ్యతిరేకంగా జుడిషియల్ కోర్ట్ కి వెళ్ళే హక్కు ఎవరికి లేదు అది కూడా చాలా స్పష్టంగా ఉంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద సుప్రీం కోర్ట్ రైతుకి పూర్తి స్వేచ్ఛ ఏ పంట పండించాలన్నా ఏ ధర ఎక్కడ అమ్మాలన్నా పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడేది రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా అదనంగా ట్యాక్స్లు వేయడానికి వీల్లేదు ఈ చట్టంలో ఏదైతే ఫీజు ఉంటుందో ఫైనల్గా మెన్షన్ చేస్తారు అదే ఫీజు ఒకటే తప్ప అదనంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తి మీద ఎటువంటి ట్యాక్స్ కానీ సెస్ కానీ విధించడానికి వీల్లేదు ఇప్పుడున్న మార్కెట్ యార్డ్లు ఉంటాయి మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ఏ పంటలు ఉన్నాయో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటాయి ఇంకా 2009 టు 2014 యూపీఏ టూ ప్రభుత్వం 340,000 రూపాయలు ఎంఎస్పీ మీద ఖర్చు పెట్టినప్పుడు అదే 2014 నుంచి 2019 మధ్యలో మోడీ వన్స్ సర్కారు 694,000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఈ వీళ్ళు అపోజిషన్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం ఎక్కువైంది కాబట్టి మోడీ గారు ఆయననే పర్సనల్ గా ప్యాక్ చేయడం జరిగింది ఎంఎస్పి విధానం కొనసాగుతుంది యథావిధిగా నెక్స్ట్ ఇయర్ ఎంఎస్పి పెంచి ఆ రేట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఇది ఈ చట్టం వల్ల మన ప్రాంతానికి వచ్చినట్టయితే ఒక చేంజ్ సిస్టమ్ డెవలప్ చేసే ఆస్కారం ఉంది ఇక్కడ నుంచి పసుపు ఎగుమతి అవ్వడం మొదలైంది నిజామాబాద్ నుంచి మొక్క రైల్వే ద్వారా తమిళనాడుకి తరలించబడతా ఉంది రేపు తమిళనాడు నుంచి ఎవరైతే తెచ్చుకుంటున్నారో ఇక్కడ నుంచి తెచ్చుకుంటుందో తమిళనాడుకి బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే మన పసుపు ఇంపోర్ట్ చేసుకుంటుందో అక్కడ వాళ్ళందరినీ మనం ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడులు మనము స్వీకరించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజింగ్ యూనిట్ ప్రాసెసింగ్ యూనిట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టయితే వేరే ఆఫీస్ కోల్డ్ స్టోరేజ్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు కూడా లాజిస్టిక్స్ బాగా వర్కౌట్ అయ్యి రైతుకి బెనిఫిట్ జరుగుతుంది బిజినెస్ వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది మూడుగా చెప్పాలంటే నేను నా స్పీచ్ చెప్పినాను 280 రూపాయలు పసుపు అమ్ముడు పోతా ఉంటే 7 కిలో ఏ సూపర్ మార్కెట్ లో అయినా రైతు మాత్రం 55 రూపాయలు 20% వస్తుంది ఈ చట్టం అమలు పరిచినాక 65% రీటైల్ ప్రైస్ మీద 65% రైతు వచ్చే ఆస్కారం ఉంది ఎవరు తీసేస్తలేరు ఎనీ ఏజెంట్ can register a trading platform and start trading మర్యాదగా పద్ధతి ప్రకారంగా ట్రేడింగ్ చేసుకున్నట్టయితే ఒక మంచి బిల్డర్ దగ్గర క్లయింట్ పెరిగినట్టు కష్ట
పద్ధతి ద్వారా ట్రేడింగ్ చేసుకుంటూ తమ బిజినెస్ టర్నోవర్ తీసుకునే ఆస్కారం ఉంది. అటువంటి ట్రేడర్లకు ఎటువంటి అర్థం లేదు. కానీ లారీలు బయట ఎక్కువని నీ క్వాలిటీ తక్కువ ఉంది అమ్ముడే రేటు అమ్మేసి లేకపోతే లారీ ఎక్కువ కిరాయి పడుతుంది అకాల వర్షాలు వచ్చి నీ మొదలవుతుంది. ఇప్పుడు ఉన్న మార్కెట్ యార్డుల్లో పంటని వర్షం నుంచి తప్పితే నీకు కూడా షెడ్యూల్ లేదు. ఏమన్న మార్కెట్ యార్డు 20 సంవత్సరాల బ్రిటిష్ కాలంలో ఉన్న దానికంటే కూడా పేగా ఉన్నాయి. మళ్ళీ దానికి ఫీజులు పెట్టాలి, మళ్ళీ 2% కమిషన్ పెట్టాలి, ఏదేమి మళ్ళీ సేమ్ డే పేమెంట్ ఇస్తే 2% ఇంట్రెస్ట్ కట్ చేసుకుని ఇస్తున్నారు, ఏదేమి మళ్ళా ఆ కుప్ప పోసుడు తీసుడు 1% వేస్టేజ్ అవుతుంది. రైతు పొలం కాడికి మార్కెట్ యార్డ్కి ట్రాన్స్పోర్టేషన్ మిగులుతున్నది, లోడింగ్ అన్లోడింగ్ మిగులుతుంది, ఇవన్నీ కూడా లాజిస్టిక్ సపోర్ట్. ఈ డబ్బులన్నీ కూడా రైతుకు మిగులుతాయి. బిజినెస్ వాళ్ళు ట్రేడర్లు ఇవన్నీ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద పోతున్నది. రైతుకి వ్యవసాయం తప్ప వేరే నొత్తి నొప్పుల నుంచి తొలగిపోబడుతున్నది ఈ చట్టం ద్వారా. అనుమానం లేదా రైతు నిర్వహించుకుంటుంది. ఇప్పుడు అక్కడనే పోయి అనుమానం ఆ నిర్మాణాల నుంచి రైతుకి విముక్తున్నది. ఎక్కువ ఫామ్ కావడానికి ఇది ఎంకరేజ్మెంట్. ఎఫ్పిఓలు ఫామ్ అయినాక కోట్లాది రూపాయల రుణ సహాయం, సబ్సిడైజ్డ్ రుణ సహాయం ఏదో అందించడానికి ప్రతి ఎఫ్పిఓకి తయారున్నది. మన రాష్ట్రంలో ఎఫ్పిఓ లేదు. మన ఎఫ్పిఓలో ఉన్న వ్యవస్థని నీరు రాష్ట్రానికి పరిమాణ రాజకీయాలు చేయడానికి రైతు సమన్వయ కమిటీ అనుకుంటా, ఇంకేదో సంఘాలు అనుకుంటా, నానా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న పని. ఒక ఆర్గనైజ్డ్ సెటప్ ఉన్నప్పుడు దాన్ని ఫాలో కాకుండా ఇవన్నీ పనికి వాళ్ళు వేసాలని వేసుకుండా ఎంత చేసి రైతుని నాశనం చేసే పట్ల టీఆర్ఎస్ సర్కార్ పార్టీ జీవన్ రెడ్డి గారి కోసం చెప్తున్నారు. ఈ చట్టం ఏదైతే ఉందో దీంట్లో చాలా మటుకు ఏదైతే స్పెషల్లీ అమ్ముకునే స్వేచ్ఛ ఏదైతే రైతుకి ఈ చట్టం కల్పిస్తుందో ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఇస్తామని కమిట్ అయింది.